guru.in వీడియోల కోసం స్వాగతం. ఈ వీడియోలో విద్యార్థుల యొక్క బోనఫైడ్ రికార్డ్ షీట్లను రెండింటిని ఒకే పేజీలో ఏ రకంగా మనము సులభంగా ప్రింట్ తీసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రికార్డ్ షీట్ బోనఫైడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇది బ్లూ కలర్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అదే ఇది, నేను ఆల్రెడీ పేజ్ ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఈ సాఫ్ట్వేర్ వాడాలంటే మన ఫోన్లో ఒక యాప్ ఉండాలి, దాని పేరే డబ్ల్యూపీఎస్. ఇది ఫ్రీగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యొక్క గొప్పతనం ఏంటంటే మన సిస్టంలో పనిచేసే దాదాపు అన్ని రకాల పనులు, అంటే పీడిఎఫ్, వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది నా ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను, సో నేను ఇక్కడ మళ్ళీ చూపించట్లేదు. సో తర్వాత ఈ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసిన తర్వాత అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. డబ్ల్యూఎస్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఇంతాక చెప్పాను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టానని. సో ఇది సాఫ్ట్వేర్ అండి, ఇది కాదు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేరు రికార్డ్ షీట్ బోనఫైడ్ సాఫ్ట్వేర్ ఫర్ ఫోన్ ఇక్కడ ఉంది. నేను టచ్ చేశాను, ఇది ఓపెన్ అయింది. ఇది డేటా షీట్ అండి. ఇందులో ఏముంటాయంటే పిల్లల విద్యార్థుల అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అడ్మిషన్ నెంబర్, సర్నేమ్, నేమ్, అంటే రికార్డ్ షీట్లో ఏదైతే మెన్షన్ చేయాల్సిన డీటెయిల్స్ అన్నీ ఏదైతే రావాల్సి ఉంటాయో అవన్నీ షీట్లో ఉంటుంది. ఇందులో స్కూల్ పేరు, మండల్ గజ్వాలు ఇవన్నీ రాసుకోవాలి. తర్వాత నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వీటిని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కింద కనబడుతుందో నేమ్, సర్నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్ ఇవన్నీ ఫిల్అప్ చేయడం చాలా పని. సో దీనికి ఇదంతా నింపాల్సిన అవసరం లేదు. దీనికి ఒక ఈజీ మెథడ్ ఒకటి ఉంది, అదేంటిదంటే మన గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ను, అందులో నుంచి మనము విద్యార్థుల పూర్తి డీటెయిల్స్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టూడెంట్ ఇన్ఫో ap.government.in ఉంది కదండి, దీనికి ఏం చేయాలంటే మనము లాగిన్ అయిన తర్వాత, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్ ఇలా కనబడుతుంది. ఇది ఆంధ్ర వారిది. దీని మీద మనము ఇలా ఓపెన్ కాగానే రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో చిల్డ్రన్ క్లాస్ వాయిస్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇది నేను ఆల్రెడీ క్లిక్ చేసి పెట్టాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ అడుగుతుందండి. ఇక్కడ నేను 10th క్లాస్కు ఇష్యూ చేద్దామనుకున్నాను, 10th క్లాస్ వాళ్ళ బోనఫైడ్ రికార్డ్ షీట్లు కావాలనుకున్నాను, కాబట్టి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ఇది ఫర్ ఎగ్జాంపుల్ కోసమేనండి. తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే విద్యార్థుల లిస్ట్ అంతా కూడా ఇలా డిస్ప్లే అవుతుంది, కానీ మనకు డిస్ప్లే కాదు. ఇక్కడ ఎక్సెల్ ఉంది కదండి గుర్తు, దీని మీద టచ్ చేస్తే ఇదంతా కూడా ఎక్సెల్లో డౌన్లోడ్ అయిపోతుంది. నా ఫోన్ ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంది, సో నేను మళ్ళీ డౌన్లోడ్ చేయడం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ వారు, మరి తెలంగాణ వారు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? తెలంగాణ వారు school.edu.telangana.government.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇది గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అని లింకు, దీనికోసం టెన్షన్ పడేది ఏం లేదు. ఇక్కడ మన స్కూల్ యూడైస్ కోడు, తర్వాత పాస్వర్డు, తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు పాస్వర్డ్ కనుక తెలియకపోతే మీ మండల ఎంఐఎస్ని అడగండి, వాళ్ళు చెప్పేస్తారు. తర్వాత ఇందులో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ ఆరెంజ్ కలర్లో సీసీ ఏపీ1, ఏపీ23, ఏపీ4, ఎస్ఏ1, ఎస్ఏ2 లాంటివి మనము ఎంటర్ చేయడానికి. అయితే మనకు కావాల్సింది స్టూడెంట్ ప్రొఫైల్. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద క్లిక్ చేయాలి, పర్పుల్ కలర్. అయితే ఓపెన్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగానే ఇది పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు స్కూల్కు సంబంధించిన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ రిపోర్ట్ 1-10th క్లాస్ అని కనబడుతుంది. కానీ దీని మీద మనం టచ్ చేస్తే మన స్కూల్లో ఉన్న విద్యార్థుల లిస్ట్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి డిస్ప్లే అవుతుంది కదా, దీని మీద ఏం చేయాలి? ఇప్పుడు ఎక్సెల్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఇది మొత్తం ఎక్సెల్లో డౌన్లోడ్ అయిపోతుంది. అయితే నా ఫోన్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పట్లేదు, పైగా ఇప్పుడు అవసరం కూడా లేదు. సో
డౌన్లోడ్ చేసి పెట్టాను చూడండి, ఎక్కడ ఉంది ఈ స్టూడెంట్ డ్రైవర్స్ స్టేటస్ రిపోర్ట్. ఇది నేను ఆల్రెడీ స్కూల్ ఎడ్జ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి, అవన్నీ రాయాల్సిన అవసరం లేదని ఇందాక చెప్పాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎడిట్ మీద టచ్ చేయాలి. ఇప్పుడు ఇది ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టూడెంట్ ఐడి ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, లేకపోతే ఓకే ఏదో ఒకటి చూసుకుందాం. స్టూడెంట్ ఐడిని ఉందనుకుందాం. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా పైన నుంచి కింది వరకు లాగాలి. లాగిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి, చేయి వదిలి పెట్టగానే దీని మా కాపీ మీద టచ్ చేయగానే అది కాపీ అయిపోతుంది. ఇక్కడ ఇది దీని ట్యాబ్ అంటారు, దీన్ని టచ్ చేయగానే ఇక్కడ ఎన్ని ఇదివరకు ఎన్ని ఓపెన్ పెట్టినా అవన్నీ కనబడుతుంది. ఇప్పుడు ఏంది, రికార్డ్ షీట్ బోనాఫైడ్ పీసీ డేటా షీట్ కాదు, ఇక్కడ పైన సాఫ్ట్వేర్ ఫర్ ఫోన్ అనుంది. ఇక్కడ మనము ఇది ఓపెన్ అయింది, ఇక్కడ మళ్ళీ ఎడిట్ మీద టచ్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం కాపీ చేసినాము, స్టూడెంట్ ఐడి. సో ఇక్కడ స్టూడెంట్ ఐడిని గ్రీన్ కలర్లో కనబడుతుందిగా, దాన్ని ఇంకోసారి టచ్ చేయాలి. ఆప్షన్స్ వస్తుంది, ఇలా పేస్ట్ చేసేస్తే అటు మొత్తం ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఇట్లా కొన్ని పేస్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొకటి చూపిద్దాం మీకు అర్థం కావడానికి. స్టూడెంట్ నేమ్ మీద నుంచి కిందకి లాగాను, కాపీ చేశాను, తర్వాత సాఫ్ట్వేర్లోకి వెళ్ళాను. స్టూడెంట్ నేమ్ ఇట్లా ఒకసారి టచ్ చేసిన కనబడట్లేదు, పని కావట్లేదు. రెండోసారి టచ్ చేసిన ఆప్షన్ బటన్ వచ్చింది. ఇట్లా ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తెలుసుకుందాము. తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ చేసింది ఈ తండ్రిది, టచ్ చేశాను, కాపీ చేశాను, తర్వాత సాఫ్ట్వేర్ దానికి వెళ్ళాను, తండ్రి దగ్గర ఇక్కడ రెండుసార్లు టచ్ చేశాను, ఆప్షన్ బటన్ వచ్చింది, పేస్ట్ చేశాను, డేటా మొత్తం ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రకంగా మొత్తము కాపీ పేస్ట్ చేయాలి. అటెండెన్స్ మాత్రం వెబ్సైట్లో ఉండదు, ఇది మనం ఎంట్రీ చేయాల్సిందే. రికార్డ్ షీట్ నెంబర్ కూడా మనం ఎంట్రీ చేయాల్సిందే. లివింగ్ డేట్ అనేది ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లివింగ్ క్లాస్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ అని ఎంట్రీ చేశాను. మనం ఏ క్లాస్కి అయితే ఇవ్వాలనుకుంటామో ఆ క్లాస్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి రాసినాం, మిగతా అన్నీ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకటి రాసాము, టెన్త్ అని పెట్టాం కదా, దీన్ని మీద ఇట్లా టచ్ చేసి పట్టుకోవాలి కొద్దిసేపు. ఇట్లా ఆప్షన్ వస్తుంది, దీన్ని కిందికి ఇట్లా లాగేస్తే మొత్తం మిగతా అన్నీ సేమ్ అయిపోతాయి. ఇలా అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ట్యాబ్లో టచ్ చేస్తే ఇక్కడ ఒకే పేజీలో రికార్డ్ షీట్ బోనఫైడ్ సర్టిఫికేట్ వస్తుంది, రెండో పేజీలో బోనఫైడ్ సర్టిఫికేట్ స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ వస్తుంది. అయితే ఇప్పుడు డేటా అంతా నింపేసాం, వివరాలన్నీ నింపేసినాం, కాపీ పేస్ట్ చేసినాం. ఇప్పుడు మనం ఏమి చేయాలి, ప్రింట్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు క్లాసు రిజిస్టర్ ముందట పెట్టుకొని అడ్మిషన్ నంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసేసి ఎంటర్ బటన్ వస్తాగానే అన్ప్రొటెక్ట్ షీట్ అని వస్తుంది. టెన్షన్ పడద్దు, దీన్ని అన్ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా క్యాన్సిల్ టచ్ చేయండి, తర్వాత బాయా గర్లా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ ఎలా తీసుకుందాం. ఇక్కడ మీకు అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా 80A 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 వచ్చింది. కంగారు పడద్దు, 80A అంటే నాట్ అవైలబుల్. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ డేటా షీట్లో నేను ఏది కూడా నింపలేదు. సో దట్స్ వై ఇక్కడ రికార్డ్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ అవైలబుల్ అని వచ్చింది. ఇక్కడ మనం పూర్తిగా నింపితే డేటా మొత్తం కనబడుతుంది. ఇక ఇప్పుడు దీన్ని ఏ రకంగా ప్రింట్ తీసుకుందో చూద్దాం. ఇక్కడ 4 డబ్బాలు ఉన్నాయి కదండి మూలకు, దీన్ని ఆప్షన్ బటన్ అంటారు. ఇక్కడ ఫైల్ను సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ ప్రింట్ టచ్ చేస్తే ఇక్కడ ప్రింట్ సెలెక్షన్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే ప్రింట్ సెలెక్షన్, తర్వాత ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ అవసరం ఉన్నాయి. మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే పేజ్ అవసరం, రికార్డ్ షీట్ బోనఫైడ్ ఒకటే పేజీలో ఒకటే కాపీ కావాలనుకుంటున్నాను. ఇక అయిపోయింది. ఇక్కడ మరి ప్రింట్ ఏ రకంగా వస్తుందో మనం ప్రివ్యూ కూడా చూడవచ్చు. ఇక్కడ ఈ రకంగా చూపిస్తుంది, అంటే ఇప్పుడు ప్రింట్ చేస్తే 2-3 పేజీలు వస్తాయి. కాబట్టి నాకు 3 పేజీ వద్దు, నాకు ఒకటే పేజీ కావాలి. కాబట్టి ప్రింట్ సెలెక్షన్, తర్వాత నంబర్ ఆఫ్ పేజెస్లో ఇక్కడ మళ్ళీ ప్రివ్యూ కనబడుతుంది. అయితే
ఇలా చూడండి, ఇప్పుడు పేజ్ ఏ రకంగా ప్రింట్ తీస్తే ఏ రకంగా కనబడుతుందో ఆ రకంగా. ఇప్పుడు నాకు ఈ రకంగా కావాలి, ఒకటే పేజ్లో రెండు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, బ్యాక్ బటన్ సారీ మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ ప్రింట్ పేజ్ నంబర్స్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఓన్లీ వన్ ప్రివ్యూ. ఓకే, నెక్స్ట్ ప్రింట్ను టచ్ చేయగానే ఇక్కడ మూడు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సిస్టమ్ ప్రింట్ సర్వీస్ను సెలెక్ట్ చేసుకుంటే ఇలా డిస్ప్లే అవుతుంది. ఇది పొట్రేట్లో ఉంది అంటే నిలువులో ఉంది కాబట్టి ఇక్కడ వేరే రకంగా ఉంది. దీన్ని మనం ఏ రకంగా చేసుకున్నాము, ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్లో తీసుకోవాలి, అడ్డంగా వస్తుంది. ఇప్పుడు ఏంది, ఒక పేజీలో రెండు కరెక్ట్ ఉందా. తర్వాత పీడిఎఫ్ మీద టచ్ చేస్తే ఇక్కడ సేవ్ మీద టచ్ చేయాలి మళ్ళీ. అప్పుడు ఇది ప్రింట్ జాబ్ సెన్స్ టు ప్రింటర్ సక్సెస్ఫుల్లీ. సో అది పీడిఎఫ్లో మారిపోయింది, ఇది ఒక విద్యార్థి అయిపోయింది. ఏ రెండో విద్యార్థి కావాలంటే మళ్ళీ డీలోకి వెళ్ళి ఈ డేటా అంతా నింపాల్సిన అవసరం లేదు, ఇక సేమ్ ఇదే ప్రింట్లోనే అడ్మిషన్ నెంబర్ అన్న దగ్గర రెండో విద్యార్థి అడ్మిషన్ నెంబరు టచ్ చేయాలి. మళ్ళీ అన్ప్రొడక్ట్ షీట్ అని వస్తుంది, అవసరం లేదు, క్యాన్సిల్ చేయాలి. బాయ్ ఆర్ గర్ల్, బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ ఆప్షన్స్ ప్రింట్ ప్రింట్ సెలెక్షన్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రివ్యూ చూద్దాం ఒకసారి కరెక్ట్ ఉన్నది. నెక్స్ట్ ప్రింట్ బటన్ టచ్ చేసాం, సిస్టమ్ ప్రింట్ సర్వీస్. మళ్ళీ ఇక్కడ ల్యాండ్స్కేప్ ఏఫ్, ఇక్కడ ఐఎస్ఓ A4 మీద టచ్ చేస్తే ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుంటే డిస్ప్లే కనబడుతుంది. పీడిఎఫ్ మీద టచ్ చేసినా మళ్ళీ సేవ్ చేసినాం, అది సేవ్ అయిపోయింది అండ్ పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత మూడో అబ్బాయిది, ఇక్కడ బాయ్ ఆర్ గర్ల్ చేసుకున్నాం, ఆప్షన్ బటన్ చేసినాం, ప్రింట్ టచ్ చేసినాం, ప్రింట్ సెలెక్ట్ మీద పెట్టాం. తర్వాత నెంబర్ ఆఫ్ పేజెస్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ప్రివ్యూ చూశాను సరిగ్గానే ఉంది. తర్వాత ప్రింట్ మీద టచ్ చేశాను, సిస్టమ్ ప్రింట్ సర్వీస్. తర్వాత దీన్ని అడ్డంగా అంటే ల్యాండ్స్కేప్లో చూసుకోవాలి. తర్వాత పీడిఎఫ్ మీద టచ్ చేస్తే, సేవ్ మీద టచ్ చేస్తే అవి పీడిఎఫ్లోకి వెళ్ళాను. ఇట్లా చూడండి, 3 సెకండ్లో 3 పిల్లలు చేశాను. ఇలా ఒకసారి ప్రయత్నం చేస్తే రెండోసారి మూడోసారి ఈజీగానే అయిపోతుంది. ఈ రకంగా వీటన్నిటిని పీడిఎఫ్లోకి మార్చుకున్న తర్వాత అవన్నీ మెమరీ కార్డులో ఉండిపోతాయి. వాటిని అన్నీ కూడా మనం ప్రింట్ తీసుకుని తర్వాత జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా పెన్ను బట్టి రాయాల్సిన అవసరం లేదు. పైగా రికార్డ్ షీట్, బోనఫైడ్ సర్టిఫికేట్ రెండు కూడా ఒకే పేజీలో వస్తాయి కాబట్టి ప్రింటింగ్ ఖర్చులు కూడా తక్కువ. ఒకటి A4 సైజ్ పేపర్లో రెండు వస్తాయి. అన్ని జిరాక్స్ తీసుకుంటే ప్రింట్ కానీ జిరాక్స్ కానీ మార్కెట్లో ప్రింటర్ ఒక పేజీ ప్రింట్కి 3 రూపాయలు తీసుకుంటున్నారు. సో ఖర్చు కూడా తక్కువే, వర్క్ కూడా నీట్గా ఉంటుంది, పని కూడా తొందర అవుతుంది, ఎక్కడ కూడా ఏది కూడా రాయాల్సిన అవసరం లేదు. సో పిల్లలకు రికార్డ్ షీట్ కానీ బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఇష్యూ చేసేటప్పుడు అడ్మిషన్ రిజిస్టర్లో ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా సరిగ్గా చూసి అడ్మిషన్ రిజిస్టర్లో టీచీ ఇష్యూడ్ అని రికార్డ్ షీట్ ఇష్యూడ్ అని రాసి సైన్ చేసిన తర్వాత మాత్రమే ఇవి విద్యార్థుల చేతిలో పెట్టగలనని సూచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.